హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ స్ఫూర్తి. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా మెనిక్యూర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మెనిక్యూర్ చేసుకోవాలనుకున్నప్పుడు గోర్లకి ఉన్న నెయిల్ పాలిష్ అంతా రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలి నీట్గా. అలాగే ఒక పెద్ద టబ్ తీసుకొని చేతులు మోచేతుల వరకు మునిగేలా వాటర్ తీసుకోవాలి. అవి హాట్ వాటర్ అయి ఉండాలండి. హాట్ వాటర్ అంటే మీకు గోరువెచ్చగా కన్నా కొంచెం ఎక్కువ వేడిగా ఉంటే సరిపోతుంది. అలాగే చేతులకి రింగ్స్, బ్యాంగిల్స్ అవి రిమూవ్ చేసుకొని ఆ హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు మనకి యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది. అలాగే కొంచెం షాంపూ వేసుకోవాలి. షాంపూ ఏదైనా పర్వాలేదు, వాటర్లో కొంచెం వేసుకొని. అలాగే ఒక సగం నిమ్మకాయ పిండుకోవాలి. ఇవన్నీ వాటర్లో మిక్స్ చేసుకొని చేతులు ఒక 15 మినిట్స్ వరకు దాంట్లో నానబెట్టాలి. అలాగే ఒక మూత గ్లిజరిన్ వేసుకోవాలి. గ్లిజరిన్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మోచేతుల వరకు ఒక 1/2 గంట సేపు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వల్ల మనకి ట్యాన్ రిమూవింగ్ అనేది ఈజీ అవుతుంది. ఇలా టబ్ కాకుండా మీకు చేతుల వరకు మునిగేలా చూసుకునేది ఏదైనా పర్వాలేదు. 15 మినిట్స్ చేతులు పెట్టిన తర్వాత మెనిక్యూర్ అనేది స్టార్ట్ చేయాలండి. చూడండి, నాకు మెనిక్యూర్ మా సిస్టర్ చేస్తుంది, తను బ్యూటీషియన్ అండి. ఇలా ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఎలా చేసుకోవాలనేది చూపిస్తుంది. చూడండి, పార్లర్లో అయితే 500 వరకు ఛార్జ్ అవుతుంది. అలాగే మెనిక్యూర్ కిట్ కూడా ఉంటుంది పార్లర్లో, కానీ మనం ఇంట్లో చేసుకోవడానికి మెనిక్యూర్ కిట్ అవసరం లేకుండా చూపిస్తుంది. ఇది ఒక స్క్రబ్బర్ దొరుకుతుందండి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా సరే. ఇది ట్యాన్ రిమూవింగ్కి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒకటి తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది మనకి. మెనిక్యూర్కి కానీ పెడిక్యూర్కి కానీ చాలా ఉపయోగపడుతుంది. చూడండి, ఇలా స్క్రబ్బర్తో స్లోగా రౌండ్గా ఇలా మసాజ్ చేసుకుంటూ ట్యాన్ రిమూవ్ చేయాలి. దీనికి ఈ బ్రష్కి ఒక వైపున స్టోన్ లాగా ఉంటుంది, ఇది ప్యూమిక్ స్టోన్ అంటారు. అలాగే ఒక వైపున బ్రష్ ఉంటుంది. చేయంతా ఒకసారి స్టోన్తో మసాజ్ చేయాలి, అలాగే బ్రష్తో చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి డస్ట్ అంతా ఫామ్ అయిందంతా పోతుంది, ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. చూడండి ఎలా చేస్తుందో. వీడియో కొంచెం లెంతీగా అయిందండి, కాకపోతే మీకు క్లియర్గా చూపించాలని నేను కొంచెం స్పీడ్గా చూపిస్తున్నాను. కానీ ఎలా మసాజ్ చేస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి. ఫంక్షన్స్ అప్పుడు కానీ, పెళ్ళిళ్ళప్పుడు ఇలా మెనిక్యూర్ చేసుకునే ముందు మీరు హ్యాండ్స్కి వ్యాక్సింగ్ చేసుకుని తర్వాత మెనిక్యూర్ చేసుకుంటే ట్యాన్ రిమూవ్ అయ్యి చాలా అందంగా కనిపిస్తాయండి. మెనిక్యూర్ చేసుకున్న తర్వాత మెహందీ పెట్టుకుంటే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఇలా రెండు చేతులకి స్క్రబ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెయిల్స్ షేప్ చేసుకోవాలండి. నెయిల్ కటర్లో నెయిల్ షేపర్ ఉంటుంది కదా, దాంతోనే షేప్ చేసుకోవచ్చు. నెయిల్స్ బాగా నాని ఉంటాయి కాబట్టి ఈజీగా షేప్ చేసుకోవడానికి వస్తుంది. చూడండి, మీకు చూపించడం కోసం ఒక నెయిల్ యూ షేప్ చేసింది. యూ షేప్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇలా పెట్టుకొని చూసుకోవాలి. అలాగే ఇంకో ఫింగర్కి స్ట్రెయిట్గా షేప్ చేసిందండి, గమనించండి. ఇలా చెక్ చేసుకుంటూ కరెక్ట్గా షేప్ చేసుకోవాలి.
నెయిల్స్ షేపింగ్ అయిపోయిన తర్వాత నెయిల్స్ పైన వైట్ కలర్ చిన్నగా లేయర్ వస్తుంది కదా వెనుక, అది కట్ చేసుకోవాలి. దానికి మనం నెయిల్ కట్టర్లో ఉండే చాక్లాగా ఉంటుంది కదా, చిన్నది ఒకటి వస్తుంది కదా, దాంతో మనం కట్ చేసుకొని నీట్గా ఇలా వెనక్కి అనుకుంటూ క్లీన్ చేసుకోవాలి. పార్లర్లో అయితే స్కిన్ కట్ అవ్వడానికి క్యూటికల్ రిమూవర్ ఉంటుందండి, కానీ మనం నెయిల్ కటర్తోనే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇంట్లో. అలాగే డస్ట్ అంతా రిమూవ్ చేసుకోవాలి. నెయిల్స్ బాగా నీళ్ళలో నాని ఉంటాయి కాబట్టి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల నెయిల్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా నీట్గా ఉంటాయి. ఇలా 1 మంత్కి ఒకసారి చేసుకున్నా కూడా మనకి చేతులు నెయిల్స్ చాలా అందంగా కనిపిస్తాయండి. క్లీనింగ్ అయిపోయిన తర్వాత చేతులకి క్లెన్జింగ్ అప్లై చేసుకోవాలి. క్లెన్జింగ్ క్రీమ్ ఏదైనా పర్వాలేదు, చేతులకు పెట్టి మసాజ్ చేసుకోవాలి. ఒకవేళ క్లెన్జింగ్ లేనట్టయితే ఏదైనా ఫేస్ వాష్ కానీ లేదా అది కూడా లేనట్టయితే సోప్ కానీ అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల చేతులకి లోపల నుంచి ఉన్న డస్ట్ ఏదైతే ఉందో అంతా రిమూవ్ అయిపోయి క్లీన్ అవుతాయి. ఇలా 2 చేతులకి క్లెన్జింగ్తో మసాజ్ చేసుకోవాలండి. మసాజ్ చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ ఉంటాయి, చూడండి, అబ్జర్వ్ చేయండి ఎలా చేస్తుందనేది. ఇలా ఈ స్టెప్స్తో మీరు మసాజ్ చేసుకుంటే ఏంటంటే నర్వ్స్ అనేవి చాలా ఫ్రీగా ఉంటాయి అన్నమాట చేతిలో. రోజంతా మనకి చేతులు ఎన్నో పనులు చేస్తూ ఉంటాయి, సో వాటికి రిలాక్సేషన్ ఇవ్వడమే ఈ మెనిక్యూర్ అన్నమాట. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది చేతులకి. నేను కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను, మీరు కొంచెం మెల్లగా 1-5 మినిట్స్ పాటు మసాజ్ చేసుకోవాలి. అలాగే క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత 2 చేతులకి క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా టవల్తోని డ్రైగా తుడుచుకొని తర్వాత మళ్ళీ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలండి. మాయిశ్చరైజర్ ఏది ఉంటే అది, ఏదైనా పర్వాలేదు, మాయిశ్చరైజర్తో కూడా 1-2 నిమిషాలు మసాజ్ చేసుకుని చూడండి తన ఎలా అప్లై చేస్తుందో చూడండి. అదేవిధంగా మాయిశ్చరైజర్తో మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని నెయిల్ పాలిష్ వేసుకుంటే మెనిక్యూర్ కంప్లీట్ అయిపోయిందంటే. ఇలా ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకి కానీ మీరు వ్యాక్సింగ్ చేసుకున్న తర్వాత ఇలా చేసుకుంటే మీకు మెహందీ నీట్గా కనిపిస్తుంది, చాలా అందంగా ఉంటాయండి చేతులు. ట్రై చేయండి. పార్లర్కి వెళ్ళినా వాళ్ళు కొన్ని ఎక్స్ట్రా క్రీమ్స్ యూజ్ చేస్తారు అంతే, ఇదే మసాజ్ స్ట్రిప్స్ ఉంటాయి కాబట్టి మీరు ఇంట్లోనే ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి.